లాక్డౌన్ టైంలో సోషల్ మీడియాలో ఎంతో కొంత ఊపునిచ్చేది ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు ట్విట్టర్ ఎంట్రీ అనే చెప్పాలి. ట్విట్టర్లో అడుగు పెట్టినప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి గారు అల్ట్రా యాక్టివ్గా ఉంటూ సోషల్ మీడియాలో తన సినిమాల గురించే కాకుండా ఇతర హీరోల గురించి, చారిటీ పనుల గురించి కూడా చెప్తూ ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇక వీలు కుదిరినప్పుడల్లా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్గా ప్రస్తుతం తాను కొరటాల శివతో చేస్తున్న ఆచార్య సినిమా తర్వాత కమిట్ అయిన సినిమాలను ఓపెన్గా అనౌన్స్ చేశారు. అవి ఒకంత షాక్కు గురిచేసే లైనప్ అనే చెప్పవచ్చు. ఏకంగా 3 కొత్త సినిమాలను అనౌన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారి లిస్టులో చివరి పేరు మాత్రం అందరికీ ఓ రేంజ్లో షాక్ ఇచ్చింది అనేసి చెప్పవచ్చు. చిరంజీవి గారు 152వ చిత్రం ఆచార్య. ఇక ఆ చిత్రం తర్వాత 153వ చిత్రంగా సాహో ఫేమ్ సుజిత్తో లూసిఫర్ సినిమా తెలుగు రీమేక్ చేయబోతున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి గారు వెల్లడించారు. ఇక ఆ తర్వాత 154వ సినిమాను బాబీ డైరెక్షన్లో చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు. ఇక చిరంజీవి గారి 155వ మూవీ మాత్రం శక్తి షాడో లాంటి డిజాస్టర్స్ తర్వాత పూర్తిగా మూవీస్కి దూరమైన మెహర్ రమేష్ డైరెక్షన్లో ఉండబోతుందని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు చిరంజీవి గారు. బిల్లా కంత్రి పర్వాలేదు అనిపించిన శక్తి మరియు షాడో మాత్రం ఊహించని స్థాయిలో ఫ్లాప్స్ అయ్యాయి. దాంతో అప్పటి నుండి మూవీస్కి దూరమైన మెహర్ రమేష్ ఇప్పుడు చిరంజీవి గారి 155వ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. మొత్తానికి చిరంజీవి గారు మంచి దూకుడు మీద ఉన్నారు అన్న విషయం తెలుస్తుంది. ఇక చిరంజీవి గారి నెక్స్ట్ 4 సినిమాలు ఎవరితో చేయబోతున్నారో అన్న విషయాలు తెలియడంతో మెగా అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.